ఇక తెలంగాణలో లాక్ డౌన్ కష్టాలు మళ్ళీ మొదలయ్యాయి. ప్రధానంగా నగరంలో పనులు లేక సొంతూలకు వెళ్లాలనుకుంటున్న వారు రోడ్లపైకి వచ్చారు. ఏదొక్క రైలు బస్సును పట్టుకొని స్వస్థలాలకు చేరుకోవాలని రైల్వే స్టేషన్లు బస్టాండ్లకు క్యూ కట్టారు. రిజర్వేషన్ టికెట్ ఉంటేనే కానీ రైల్వే స్టేషన్లోకి అనుమతి ఇవ్వడం లేదు అధికారులు. దీంతో ఫుట్పాత్లపై పడిగాపులు కాస్తున్నారు ప్రజలు. ఇటు బస్టాండ్లలో ఇదే పరిస్థితి నెలకొంది. జనం రైల్వే స్టేషన్ బస్టాండ్లలో గుంపులు గుంపులుగా కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి స్వరాష్ట్రాలకు సొంత ఊర్లకు వెళ్లాల్సిన వారితో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. తెలంగాణలో గడిచిన 20 గంటలుగా లాక్డౌన్ కొనసాగుతుంది. అదేవిధంగా మరొక 10 రోజుల పాటు కూడా లాక్డౌన్ కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో చాలామంది హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర మనం పరిసర ప్రాంతాలను ఒకసారి గమనించినట్లయితే ఎవరైతే రిజర్వేషన్ చేసుకున్నారో రిజర్వేషన్ చేసుకున్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. అదేవిధంగా లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు టెంపరేచర్ చెక్ చేస్తున్నారు. టెంపరేచర్ చెక్ చేసిన తర్వాత అంతేకాకుండా వారికి రిజర్వేషన్ ఉందా లేదా అని పర్టికులర్గా ప్రతి ఒక్కటి చూసిన తర్వాతనే వారందరినీ కూడా పంపిస్తున్నారు. సెల్ ఫోన్లకు వచ్చిన మెసేజ్లు కావచ్చు, అదేవిధంగా రిజర్వేషన్ చాట్కు సంబంధించిన వివరాలు ఉన్న వారిని మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. లోపల ప్రతి ఒక్కరిని సోషల్ డిస్టెన్స్ పాటించేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సూచిస్తున్నారు. అంతేకాకుండా మనం ఇక్కడ చూసిన ఒకరు క్యూ పద్ధతిలో ఇక్కడ పంపించే ప్రయత్నం అయితే రైల్వే అధికారులు అయితే చేస్తున్నారు. రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా గుంపులు గుంపులుగా నిలబడద్దు. ఖచ్చితంగా లోపల గీసిన సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో, బాక్సెస్ ఏవైతే ఉన్నాయో అదో అందులో మాత్రమే నిలబడాలి అని చెప్పేసి చెప్తున్నారు. మనం చూస్తున్నాము ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు పోలీసులు కూడా తగిన ఏర్పాట్లు అయితే చేశారు. అయితే ఇక్కడ తోపులాటలు జరగకుండా ముందస్తుగా జనాలను కంట్రోల్ చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా స్వరాష్ట్రాలకు వెళ్లేందుకు అయితే సిద్ధమయ్యారు. ముందస్తుగా రిజర్వేషన్ చేయించుకోవడంతో వారిని కేవలం 1 గంట ముందు మాత్రమే వారిని లోపలికి అలో చేస్తున్నారు. అంతేకాకుండా సాయంత్రం ఉన్న ట్రైన్లకు ఇప్పటి నుంచి అయితే లోపలికి అలో చేయట్లేదు. ఇక్కడ చూస్తున్న పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు వీరంతా కూడా ఇప్పుడు మరి కాసేపట్లో బయలుదేరాల్సిన ట్రైన్ ఏదైతే ఉంటుందో ఆ ట్రైన్కు వెళ్ళే వాళ్ళు మాత్రమే, ఒక్కొక్క ట్రైన్కు సంబంధించి ఇవన్నీ కూడా ఫుల్ రిజర్వేషన్కి సంబంధించిన ట్రైన్స్ ప్రత్యేక ట్రైన్లు కావడంతో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రిజర్వేషన్ కన్ఫర్మ్ అయితేనే లోపలికి అలో చేస్తున్నారు. లేని పక్షంలో వారిని లోపలికి వెళ్ళనిచ్చట్లేదు. క్యూ పద్ధతులు పాటించాలి, క్యూ పద్ధతి పాటిస్తూ సోషల్ డిస్టెన్స్ భౌతిక దూరాన్ని పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యంగా మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలను ఒకసారి గమనించినట్లయితే ఆల్రెడీ లాక్డౌన్ కొనసాగుతుంది. లాక్డౌన్ కొనసాగుతున్నా కానీ ఇంకా పరిసర ప్రాంతాలు చాలా కిక్కిరిసి కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కానీ వాహనాల రాకపోకలు, అదేవిధంగా ప్రయాణికుల రాకపోకలకు సంబంధించిన వాహనాలు, వారికి సంబంధించి వారిని ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లేందుకు ఆటోలు పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే వందలాది మంది తమ స్వగ్రామాలకు స్వరాష్ట్రాలకు వెళ్ళాల్సిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇంకా రోడ్ల మీద షాప్ల దగ్గర వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే రిజర్వేషన్కు సంబంధించి ఆ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. చాలామందికి రిజర్వేషన్ లేకుండా రిజర్వేషన్ చేసుకోవాలనే విషయం కూడా తెలియక చాలామంది ఇంకా ఏమైనా స్పెషల్ ట్రైన్స్ వేస్తారా లేకపోతే ప్యాసింజర్ ట్రైన్లు ఉంటే వెళ్దామని చెప్పేసి చాలామంది కూడా రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న చిన్న చిన్న షాప్స్ దగ్గర వారంతా కూడా సేద తీరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు మండిపోతుంది ఎండ, అయినా వారు తలదాచుకోవడం కోసం ఆ షాప్ల దగ్గర నీడలో ఉంటున్నారు. ఇక్కడే టిఫిన్లు చేస్తున్నారు, ఇక్కడే భోజనాలు చేస్తున్నారు, ఇక్కడే కాలకృత్యాలు అన్నీ కూడా తీర్చుకుంటున్నారు. చిన్నపిల్లల నుంచి అదేవిధంగా వృద్ధుల వరకు, మహిళలు కూడా చాలా వరకు తీవ్ర అవస్థలు అయితే పడుతున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలన్నీ కూడా వివిధ ప్రాంతాలకు వెళ్తున్న ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. చాలా సందడిగా ఇక్కడ కనిపిస్తున్నప్పటికీ కూడా లాక్డౌన్ నేపథ్యంలో ఇక్కడ ఉండలేమని చెప్పేసి వారు స్వగ్రామాలకు స్వరాష్ట్రాలకు వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అదేవిధంగా ఢిల్లీకి వెళ్తున్న ట్రైన్లు కూడా ప్రత్యేక ట్రైన్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అన్నీ ప్రత్యేక ట్రైన్లు కావడంతో ఖచ్చితంగా రిజర్వేషన్ ఉంటేనే లోపలికి అనుమతిస్తున్నారు. దీంతో రిజర్వేషన్ లేని వాళ్ళు, అదేవిధంగా సమయం ఇంకా చాలా సమయం ఉన్న ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లోనే తలదాచుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే మరోవైపు రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగుతుంది. కేవలం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు, అంటే 4 గంటల సమయం మాత్రమే
లాక్డౌన్ కు సడలింపించారో ఆ 4 గంటల సమయంలోనే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా రోడ్ల మీద తిరగడానికి అనుమతించాము, అదేవిధంగా వాహనాల్లో తిరగడానికి అనుమతించమని చెప్పేసి ఇటు పోలీసులు చెప్తున్నారు, అటు ఎవరైతే ప్రభుత్వ ఉన్నతాధికారులు ఉన్నారో వారందరూ కూడా ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు. అయితే ఏది ఏమైనా కానీ కేవలం రైల్వే స్టేషన్లు బస్ స్టేషన్ల దగ్గర మాత్రం చాలామంది పబ్లిక్ అయితే కనిపిస్తున్నారు. వారంతా కూడా సొంత ఊర్లలోకి వెళ్లేందుకు తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు మన తెలంగాణ ప్రాంతంలోని వివిధ ప్రాంతాలతో పాటుగా పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి సరైన సౌకర్యాలు లేవు, బస్ సౌకర్యాలు లేదు, అదేవిధంగా ట్రైన్ సౌకర్యం లేకపోవడంతో చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. కేవలం 4 గంటల సమయమే ఉండడం, సడలింపు 4 గంటల సమయమే ఇవ్వడంతో వేరే దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వాళ్ళు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. దీంతో చేసేది ఏం లేక బస్టాండ్ రైల్వే స్టేషన్ల దగ్గరనే పడిగాపులు కాస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ రాజారమేశ్వర్, సుధీర్, ఎన్టీవీ, సికింద్రాబాద్ నుంచి.